ఒక పక్క ఉల్లి ధర నానాటికి పెరుగుతుంటే అన్నిటికన్నా ఖరీదైన బంగారం మాత్రం నానాటికి దిగుతోంది బంగారం దగ్గర ధర బాగా దిగి వచ్చింది అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసి పసిడి ధర భారీగా పడిపోయింది ఎంసీఎక్స్ మార్కెట్లో ఫిబ్రవరి గోల్డ్ ఫీచర్స్ ధర ఏకంగా ఒక శాతం లేదా అంటే నాలుగు వందల రూపాయల వరకు పతనమైంది దీనిలో శుక్రవారం దీంతో శుక్రవారం పది గ్రాములకు బంగారపు ధర ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలకు పడిపోయింది ఇక ఆ తర్వాత విషయానికి వచ్చినట్టయితే బంగార బాటలోనే వెండి కూడా నడిచింది బంగారం ధరకు రెట్టింపు స్థాయిలో వెండి పడిపోయింది వెండి ఫ్యూచర్స్ ధర దాదాపుగా రెండు పాయింట్ ఆరు ఆరు శాతం పతనమైంది అంటే దాదాపుగా కేజీకి పదకొండు వందల వరకు కూడా తగ్గుదల పట్టింది అయితే ఇంకా విషయంలోకి వచ్చినట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారపు ధర భారీగా పడిపోయింది అమెరికా జాబ్స్ డేటా బలంగా నమోదు కావడంతో పసిపై ప్రతికూల ప్రభావం పడిపింది పడింది అయితే ఉపాధి కల్పన పెరగడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న కొన్ని ఆందోళనలు తగ్గిపోయాయి గత నెలలో కంపెనీ రెండు రెండు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగాలని చేర్చుకున్నాయి తిరిగి మళ్ళీ జనవరి నుంచి ఇదే గరిష్ట స్థాయికి పెరిగి పెరిగేటట్టు తెలుస్తుంది ఇక గోల్డ్ మార్కెట్ని కనుక గమనించినట్టయితే ఇదే విధంగా బంగారపు ధర ఇంకొన్ని రోజులు తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక గ్లోబల్ మార్కెట్లో సెప్టెంబర్ నెలలో ఏకంగా గరిష్ట స్థాయికి చేరుకుంది బంగారం ఇక అమెరికా చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు కూడా ఇందుకు కారణం అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగ్ బంగారపు ధర చాలా కింద స్థాయికి కదలాడుతుంది అయితే ఇక నానున్న కాలంలో ఇంకా కొంచెం దిగే అవకాశం కనిపిస్తుంది ఈ ఏడాది కల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావచ్చని అంచనాలు వస్తున్నాయి ఒకవేళ అది కనుక ఓకే అయినట్టు అయితే పసిరి ధరపై ఒత్తిడి కూడా కొంచెం ప్రభావితం అవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా దిగువ స్థాయికి వెళ్ళే అవకాశం ఉందని అయితే ఇంకా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక్కొక్క రోజు కొంత కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని కొంతమంది బంగారపు వాణిజ్యదారులు చెప్తున్నారు